నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల కేంద్రంలో మండల అభివృద్ధి మండల పరిషత్ కార్యాలయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సభ్యులు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్యే తానేనని, నూతన మండలం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా గెలుపొందిన అభ్యర్థులు మీరేనని ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అనంతరం ఎంపీపీ కొలిపాక ఉపేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, ఎంపీటీసీలు జక్కని మధుసూదన్, ఆడపు సవిత, గంగా ప్రసాద్, మహమ్మద్ అస్రఫ్, శంకర్లని మంత్రి ప్రశాంత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల సర్పంచ్లు గుల్లే లావణ్య, గద్దె రాధా, మంజులాగౌడ్, భానుప్రసాద్, ప్రకాష్ రెడ్డి, కుండా నవీన్, మండల నాయకులు గుల్లె గంగాధర్, సోమిరెడ్డి శ్రీనివాస్, గంగారం, పెద్దకాపు శ్రీనివాస్, తుపాకుల శ్రీనివాస్, బద్దం శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, సహదేవ్, జైనోద్దీన్, చిలుక కిషన్ పాల్గొన్నారు. కలిగి ఉంటానని మండల ప్రజాపరిషత్ సభ్యునిగా నేను శ్వాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల నిజమైన శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసం. ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా, జెడ్పీటీసీ సభ్యులుగా పదవులు అలంకరించే అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించాడు. ఇది చరిత్ర. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు గెలిచిన వాళ్ళందరితో, ఎట్లయితే మీ పేరు బై డిఫాల్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎవ్వరు మార్చలేరు. కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బాల్కొండ ఎమ్మెల్యే ఎవరంటే ప్రశాంత్ రెడ్డి, బై డిఫాల్ట్ దాన్ని ఎవరు మార్చలేరు. అట్లనే కొత్తగా ఏర్పడ్డ ఎర్రగంట మండలంకి ఎవరు అంటే మీరే, ఇక అది ఎప్పటికీ చెప్పుకునేది. మీ పేరు ఎట్లయితే చరిత్రలో ఎప్పటికీ లిఖించబడి ఉంటుందో, మీ ప్రవర్తన, మీ వ్యవహారం, ప్రజల పట్ల మీ ప్రేమ, మీ అంకిత భావం, దాన్ని ప్రజలు గుర్తుంచుకునేటట్టు ఎప్పటికీ మీ ప్రవర్తన ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.